ఐదు ముఖ్యమైన కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి మోడీ సర్కార్ ఐదు నిర్ణయాలపై ఆసక్తి అయితే చూపుతుందనమాట రెండు వేల ఇరవై మూడులోని అయితే ముఖ్యంగా చూసుకుంటే మొదటగా మనం చూసుకున్నట్లయితే తక్కువ ద్రవ్య లోటు గోల్డ్ మ్యాన్ సాక్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి కేంద్ర ద్రవ్య లోటు యాభై బేసిస్ పాయింట్లు అయితే తగ్గుతుందని దీన్ని తన జీడిపిలో ఐదు పాయింట్ తొమ్మిదిగా నిర్ణయించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అయితే దీనివల్ల చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఈ క్రమంలో గ్రామీణ పథకాలు కానీ హౌసింగ్ పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించే అవకాశం అయితే ఉందన్నమాట అతి అతి ముఖ్యమైనది ఇది ఇక పన్ను స్లాబ్లో కీలక మార్పులు అయితే రాబోతున్నాయి ప్రతి సగటు వ్యక్తికి తెలియాల్సిన అవసరం అన్నమాట ఇది ప్రస్తుతం రెండు పాయింట్ ఐదు లక్షల ఆదాంపై ఉన్న పన్నును పన్ను అయితే లేదనమాట రెండు వేల పద్నాలుగు పదిహేనులో ప్రవేశపెట్టిన ఈ నిబంధనలు వరకు మార్పు అయితే లేదు అటు చిరుద్యోగులకు పెరుగుతున్న ఖర్చులకు సరిపడా మాత్రమే జీతాలు అయితే పెరిగినా ఆ మేరకు పన్ను పోటు ఇంకా పెంచుతూనే ఉంది సో అందువల్ల ఈ మార్పులు అయితే చేయబోతున్నారు ఆదాయ పరిమితిని ఐదు లక్షల వరకు పెంచబోతుందనే అంచనాలు అయితే ఉన్నాయన్నమాట ఇక మూడో చూసుకున్నట్లయితే స్టాండర్డ్ పెంపు అనమాట ఆదాయ పన్ను లెక్కింపులో కీలకమైన స్టాండర్డ్ డిడక్షన్ పరిధిపై కూడా చాలా రోజులుగా అసంతృప్తి అయితే నెలకొంది ప్రస్తుతం ఇది ఐదు లక్షలుగా ఉంది దీన్ని కనీసం పది లక్షలకు పెంచాలని డిమాండ్లు అయితే బలంగా ఉన్నాయన్నమాట అయితే నెక్స్ట్ చూసినట్లయితే నాలుగోది గృహ రుణ వడ్డీ చెల్లింపులపై మినహాయింపు కూడా పెంపు అనమాట గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి ఇప్పటివరకు దా ఆదాయ పన్ను చట్టం కింద సెక్షన్ ట్వంటీ ఫోర్ బి ప్రకారం మినహాయింపు లభిస్తుంది దీన్ని అత్యధికంగా రెండు లక్షల వరకు మినహాయింపు అయితే లభిస్తుంది కోవిడ్ తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకుంది ఇళ్ల రేట్లు ధరలు ఏట కనీసం మూడు పాయింట్ ఐదు శాతం చొప్పున పెరిగాయి మరో పక్క వడ్డీ రేట్లు కూడా పెరిగాయి కోవిడ్ సమయంలో ఆరు పాయింట్ ఐదు వద్ద ఉన్న వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఐదు దాటేసింది దీంతో వినోదాల చెల్లింపు భారం కూడా పెరిగిందన్నమాట సో ఈ నేపథ్యంలో పరిధి కూడా పెంచాలని అయితే అవసరం అయితే ఉంది ఇక ఐదో ఒక అతి ముఖ్యమైన అవసరం మౌలిక వస్తువులు సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు పెంపన్నమాట రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం భారీ మౌలిక వస్తువులు కల్పనకు సంబంధించి కానీ అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ బడ్జెట్లో నిధులైతే భారీగా ప్రకటించబోతుంది సో ఇలా ఐదు అతి ముఖ్యమైన అంశాలు ప్రజలకైతే రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో రాబోతున్నాయి అన్నమాట సో ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి